చేసిందానికి ఇలా కావాల్సిందే. తనని చాలా అవమానించాను, బాధ పెట్టాను, ఇలా జరగాల్సిందే. మాట్లాడుకుంటున్నావు నాతో? నేను ముట్టుకుంటే అసహ్యం వేస్తుందన్నావు, ఇంకెప్పుడు నా జీవితంలోకి రావద్దన్నావు. చచ్చిపోయాను ఆ రోజు, ఇప్పుడు అవన్నీ అబద్ధాలంటావా? మాట్లాడుకుంటున్నావా? చంపేస్తాను, జాగ్రత్త. చెప్తున్నాను కదా, తప్పు చేశాను. వద్దు, ఇదంతా నాకేం వద్దు. అనవసరంగా నిన్ను దగ్గరికి రానిచ్చాను, ఎప్పుడు లేనంతగా బాధపడ్డాను, బస్. మళ్ళీ నా జన్మలో అలా బాధపడను, బాధ పెట్టనివ్వరు. ఓ సబ్ కథం, నువ్వు చెప్పేది నిజమైనా? ఓ సబ్ కథం, ఇక పో. వెళ్తాను, కానీ ఆ బయట కూర్చుంటాను. మీరు నా మాటలు నమ్మి నన్ను క్షమించాను అనేదాకా అక్కడే కూర్చుంటాను. నేను రాను, నువ్వు వెళ్ళు.
నిజంగానే ఇక్కడే ఉంటావా? అవును. డోంట్ బి సిల్లీ, ఇదేమైనా మౌన్ పోరాటం సినిమా అనుకుంటున్నావా? ఇంటికెళ్దాం పద. నేను రాను సూర్య, మున్నగారు నన్ను క్షమించేదాకా నేను ఎక్కడికి రాను. నువ్వు వెళ్ళు ప్లీజ్. నేను ఇక్కడ రోడ్డు మీద ఒంటరిగా వదిలేసి నేను ఎలా వెళ్ళను? నేను ఉంటాను. అన్నా, ఏందన్నా ఇది? దేవి మేడం అట్లా పంపించేసినావు. తన లోపలికి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందిరా? నా పర్మిషన్ లేకుండా లోపలికి ఎవరు రాలేరు. తను ఎలా వచ్చింది? నేనే గేట్ తీయమన్నాను. ఎందుకు? తనతో ఏ సంబంధం వద్దన్నాను కదా, మరి ఎందుకు అలా చేశావు? మేడంకి నువ్వంటే ఇష్టమన్నా. పోరా, హైదరాబాద్కి వెళ్ళిపో, నాతో ఉండొద్దు. మీరెవ్వరు నాకొద్దు. చాలా కష్టపడి మామూలుగా ఉండడానికి ట్రై చేస్తున్నా, అంత నాశనం చేశావు కదరా. పోరా, ఎవరు నాతో ఉండొద్దు. నువ్వు బతికుండాల, సెల్వకు భార్య కావాలా? అప్పదా వాడు ఆ ధర్మ బతికుంటాడు. బాధపడుతున్నావా?
అక్కడ ఎలాగో జ్ఞాపకాలన్నిటినీ దూరంగా ఉంచేదాన్ని, ఇక్కడికి రాగానే చుట్టుకున్నాయి. సారీ కీర్తన, నా వల్లే కదా. అయ్యో అలా అనుకోకు శాంతి. నీకోసం వచ్చినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. సింధు చూసావు, హ్యాపీయే కదా? చాలా. నిన్న రాత్రి రహస్యంగా వెళ్ళి చాలాసేపు తన్ని చూస్తూ ఉన్నాను. ఐఎమ్ సో సారీ శాంతి, అలా రహస్యంగా చూసుకోవాల్సి వచ్చింది. నీ కారణాలు నీకుండుంటాయి. ఉన్నాయి. నా గతం నాతోనే పోవాలి, దాని నీడ సింధు మీద పడకూడదు. అందుకే అందరికీ దూరంగా ఉన్నాను, సింధుని దూరంగా ఉంచాను. ఆర్కే సార్ కూడా చెప్పేదాన్ని కాదు. నువ్వు నాకు రాఖీ కట్టావు కీర్తన, నీ క్షేమం గురించి ఆలోచించడం అన్నగా నా బాధ్యత. నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో నాకు చెప్పాల్సిందే అన్నారు, అందుకే చెప్పాను. సార్ నీ గురించి అంతా చెప్పేవారు, కానీ నీ ఫోన్ నంబర్ కానీ అడ్రస్ కానీ ఇచ్చేవారు కాదు. నిన్ను డిస్టర్బ్ చేయొద్దనేవారు. ఒక్కదానివి చిన్న పాపతో ఏదో దేశంలో ఎలా మేనేజ్ చేశావో కీర్తన, ఎన్నోసార్లు నేను తలుచుకునేదాన్ని. గతం గుర్తుకొచ్చేది, కొన్ని సంఘటనలు నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి. మొట్టమొదటిసారి నిన్ను చూసినప్పుడు చిన్న పాపవే, అమ్మ ఒళ్ళో ఏదో పాట పాడుతున్నావు, నేను నిన్ను చూస్తున్నానని దాక్కున్నావు. చిలక చిలక చక్కని చిలక, చిలక చిలక చక్కని చిలక, పండు తింటావా చాం పండు తింటావా, పండు తింటావా చాం పండు తింటావా. అమ్మ నాన్న చనిపోయారు, మేము అనాథలమైపోయాం, అన్నీ పోగొట్టుకున్నాం. ఏం చేయాలో ఎటు పోవాలో అర్థం కాక గుళ్ళో కూర్చున్నాం. భయంతో నిద్ర రాలేదు. నువ్వు నువ్వు పాట పాడి మమ్మల్ని నిద్రపుచ్చావు. Thank you.
చాలా చాలా కష్టపడ్డావు. మీరంతా లేకపోతే నేనేమైపోయేదాన్నో. ముఖ్యంగా ధర్మ. ఏంటి? అన్నయ్య ఎప్పుడో పాతికేళ్ల ముందే వెళ్ళిపోయాడు. తిరిగి వస్తాడో రాడో తెలీదు. నువ్విన్నేళ్లు ఒంటరిగా ఎందుకున్నావు? ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా. చేసుకోగలనా? ధర్మని తప్ప ఇంకెవరినైనా నా జీవితంలోకి రానివ్వగలనా? నువ్వు చెప్పు. అన్నయ్య మీద కోపం లేదా? సత్యాన్నయ్య నిన్ను ఇష్టపడ్డాడని నేను దూరం చేసుకున్నాడు. చిరాక్కా లేదా? ధర్మ అంతే. అందుకే కదా నాకు ప్రాణం. నాకు ధర్మ తప్ప ఎవరూ వద్దు. ఏదో ఒకరోజు ధర్మ వస్తాడు, సింధుని చూస్తాడు, అంతా కలిసి సంతోషంగా ఉంటామని ఏదో పిచ్చి నమ్మకం. సింధుకి అన్నయ్య గురించేం చెప్పావు? చాలా ఏళ్ళు ధర్మ ఏదో వేరే దేశంలో ఉన్నాడని చెప్పాను. వయసు పెరుగుతున్న కొద్దీ సింధు నా కథలు నమ్మడం తగ్గించేసింది. తనకి 14 ఏళ్ళు ఉన్నప్పుడు అనుకుంటా. సింధుకి అన్నయ్య గురించేం చెప్పావు? చాలా ఏళ్ళు ధర్మ ఏదో వేరే దేశంలో ఉన్నాడని చెప్పాను. వయసు పెరుగుతున్న కొద్దీ సింధు నా కథలు నమ్మడం తగ్గించేసింది. తనకి 14 ఏళ్ళు ఉన్నప్పుడు అనుకుంటా ధర్మ ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడో తెలీదని చెప్పాను. నన్ను ఎలాంటి ప్రశ్నలు అడగద్దని, ఇబ్బంది పెట్టద్దని చెప్పాను. అడగదు, నన్నేమీ అడగదు. నిన్నడగదేమో కాని తన మనసులో ప్రశ్నలు లేవని కాదు, ఎన్నో ఉన్నాయి. అన్నీ నన్నడిగింది. మా డాడీ ఎవరు, ఎలా ఉంటారు, బంధువులున్నారా, డాడీ నన్ను చూసారా, నేనంటే ఇష్టమేనా అని ఏవేవో అడిగింది. ఏం చెప్పావు? నువ్వు వద్దన్నాక ఏం చెప్తాను? తను ధర్మన్న ఇలా ఉంటుందని చెప్పాను. ధర్మన్నయ్యకి ఎవరూ లేరని చెప్పాను. అందరూ ఉన్నారు, నీకు సింధుకి ఉన్నారు. ఎవరూ లేనట్టుగా మీరుండాల్సిన అవసరమే లేదు. సింధుకి నిజం చెప్పి మీరిద్దరూ హాయిగా మాతో ఇక్కడే ఉండిపోవచ్చు. కానీ ఉన్నారు ధర్మన్నయ్యకి, అందరూ ఉన్నారు, నీకు సింధుకి ఉన్నారు. ఎవరూ లేనట్టుగా మీరుండాల్సిన అవసరమే లేదు. సింధుకి నిజం చెప్పి
మీరిద్దరు హాయిగా మాతో ఇక్కడే ఉండిపోవచ్చు. ఇంతకాలం ఒంటరిగా బాధపడ్డారు. మేము చాలా పోగొట్టుకున్నాం, మీరు పోగొట్టుకున్నారు. ఇక నేను అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు. నేను నిన్ను ఒత్తిడి చేయను కీర్తన. నువ్వు వారం తర్వాత వెళ్ళిపోకుండా ఆపను, కానీ నేను చెప్పిన దాని గురించి ఆలోచించమని రిక్వెస్ట్ అయితే చేస్తాను. పద, అందరం గుడికి వెళ్దాం. సింధూ రాగానే అర్చన చేయిస్తానని మొక్కుకున్నాను. పద, హెల్ప్ మీ పల్లవి. ఇదా ఇదా దిస్. ఓకే, నీతో ఫ్రాంక్గా మాట్లాడచ్చా? ఆఫ్కోర్స్. మళ్ళీ ఇదంతా మమ్మీ వాళ్ళతో చెప్పకూడదు. అదేంటి? చెప్పనంటే మాట్లాడతాను. సరే చెప్పను, మాట్లాడు. నువ్వు మీ మమ్మీ ఎవరు?